హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మటస్ వ్లాగ్స్. ఇదైతే జూకి వెళ్ళాం కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే కైలాస్ గిరికి అయితే వెళ్ళాం మా ఫ్యామిలీ అందరం ఉన్న, అండ్ మా సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. మా వదిన ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఆ వదిన వాళ్ళ బ్యాగులు అవన్నీ అయితే తెచ్చుకోవడం కోసం ఇంటికైతే వెళ్ళారు. అండ్ ఇక్కడైతే కైలాస్ గిరి కిందనైతే వెయిట్ చేస్తున్నాం. మా అన్నయ్య వాళ్ళు ఏమైనా రూట్ తప్పారా ఏంటి అనుకుని అక్కడ అయ్యింది ఏంటి అంటే మేము అక్కడ ఆగిపోయామన్నమాట. అండ్ ఇక్కడైతే కైలాస్ గిరి పైనుండి అయితే వ్యూ పాయింట్ ఇదంతనా, అంటే టైటానిక్ వ్యూ పాయింట్ అనేసుకుని ఒకటి ఉంటుంది కదా, బట్ ఇప్పుడైతే అది లేదు, అక్కడ కిందన గొట్ట అయితే పడిపోయింది. అండ్ ఇక్కడ పార్కింగ్ దగ్గర అనమాట, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది కైలాస్ గిరిలో అయితే. అండ్ అమ్మ నాన్న అయితే ముందరైతే వెళ్ళిపోతున్నారనమాట. అక్కడ గ్రీన్ కలర్ శారీతో ఉంది కదా మా అమ్మ, అండ్ ఆ ముందర అయితే బ్యాగ్ పట్టుకున్నారు కదా మా నాన్న అనమాట. అండ్ నైట్ టైం విజన్ అయితే సూపర్ ఉంది కైలాస్ గిరిలో. ఎప్పుడు మేము ఎండతో వెళ్ళేవాళ్ళం, మా ఎగ్జామ్ అయిపోయినా లేకపోతే ఇంకేదైనా టైంలో, బట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి. అక్కడ విగ్రహాలు తీసిన దగ్గర ఒకలా ఉంది లైటింగ్, అండ్ నా ఫ్రంట్ క్యామ్తో నా ఫేస్ తీసుకున్నప్పుడు ఒకలా ఉంది, బట్ అది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఆ డిఫరెన్స్ ఏంటి, ఎలా వచ్చింది, ఎందుకు అనేసుకొని అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ ముందర అయితే మా వదిన వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, మార్నింగ్ ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటి అనేసుకొని. అండ్ మా వదిన స్కూల్లో చెప్తుంది, అక్కడ నుండి ఏమైనా మెసేజెస్ వచ్చాయా ఏంటి అనేసుకొని అయితే చూస్తుంది అనమాట. అండ్ దాని ముందర నుండి అయితే ఇక్కడైతే ఇలా ఉంది వ్యూ పాయింట్. టీ తాగడానికి కూర్చుంటావు ఫ్రెండ్స్. ఇదే డైస్ క్రీమ్ తింటాగుందా బ్యాంకులు అందరూ చెప్పు చేసి అయింది. మాయ 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 చెప్పు అప్పుడు బాయ్ చెప్పు మాయతా మాయతా అని అదే అదే ఓకే సరే ఇంటికి వెళ్ళారు కదా కోళ్ళడి బాబాయ్ వాళ్ళ ఇద్దరు. అదిగో ఇక అమ్మ అదే అమ్మ లేకపోతే సైని నీకు దగ్గు ఎక్కువైపోతుంది. తీయాలి మరి అదే నీట్గా తీయాలని కొంచెం మీ ఎదురు ఇబ్బంది మీద ఎక్కువండి.
అండ్ కైలాసగిరి నుండి అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. అండ్ మా పక్కిళ్ళు అయితే ఖాళీగా ఉంది. ఓనర్ ఆంటీ వాళ్ళకైతే అడిగామన్నమాట, ఆంటీలు మన్యాలు గట్రా వచ్చారు సో ఖాళీగా మా ఇల్లు సరిపోదు అనుకుని అడిగాను. సో ఓకే అనుకుని ఇచ్చారనమాట. లాకు అన్నయ్య అండ్ నాన్న ఈ ఇంట్లో పడుకున్నారు. ఇంకా పెదనాన్న వాళ్ళ కొడుకు ముగ్గురు, ఇద్దరు అన్నీలున్నా నాన్న అండ్ అమ్మ నేను వదిన అందరం అయితే మేముండే చిన్న ఇంట్లో అయితే పడుకున్నారనమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.